ओके गुड मॉर्निंग स्टूडेंट्स मनमु सक्सेसफुल गा फर्स्ट चैप्टर कंप्लीट చేసుకున్నాము మేము మన పంపిన గూగుల్ ఫండ్స్ కూడా 100 మెంబర్స్ మా 8th క్లాస్ లో 100 మెంబర్స్ ఉంటే ఇప్పటికి నాకు జస్ట్ 25 రెస్పాన్సెస్ వచ్చనే ఆ 25 రెస్పాన్సెస్ లో కూడా ఒక్కరో ఇద్దరో అన్ని క్లాసులు విన్నట్టుగా నాకు రెస్పాండ్ అయ్యారు కానీ చాలా మంది ఒక క్లాస్ రెండు క్లాస్ అని పెట్టిండ్రు నేను ఆ ఫామ్ పంపింది మీరు ఎన్ని క్లాసులు విన్నారు అని తెలుసుకోవడానికి కాదు అన్నీ వినాలి అన్న ఉద్దేశం ఖచ్చితంగా స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం నోట్స్ చెక్ చేయాల్సి ఉంటుంది మీరు ఇన్కంప్లీట్ నోట్స్ తోటి వస్తే మాత్రం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్త చెప్తున్నా నేను ప్రతి వీడియో మీ గురించే నేను కష్టపడి పెడుతున్నా జాగ్రత్తగా వినండి సో ఇక్కడ సెకండ్ చాప్టర్ మనకు కొంచెం లెంతీ చాప్టర్ అది ఇట్ టేక్స్ మచ్ టైం అది కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంది సో ఈ లోపు ఒక చిన్న చాప్టర్ ఉంది థర్డ్ చాప్టర్ మనకు ఒక 4-5 క్లాసెస్లో అయిపోతుంది ఒక 5 మెథడ్స్ ఉన్నాయి అంటే 5 టైప్స్ ఉన్నాయి ఆ 5 టైప్స్ రోజు ఒక టైప్ చెప్పేసుకున్నా కూడా మనం 5 టైప్స్ మనకు 5 డేస్లో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి చిన్న చాప్టర్ కంప్లీట్ చేసుకుంటే మనకు కూడా ఒక రెండు చాప్టర్లు కంప్లీట్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి నౌ ఐ విల్ స్టార్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ చాలా ఈజీ చాప్టర్ చాలా సింపుల్గా ఉంటుంది ఒక్క ప్రాబ్లం కనుక మీరు జాగ్రత్తగా వింటే ఒక ఎక్సైజ్ మొత్తం మీరే చేసుకోవచ్చు ఒక్కొక్క ఎక్సైజ్లో 4-5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు కానీ చాలా ఈజీ ఉంటుంది జాగ్రత్తగా వినాలి సో కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటర్ క్వాడ్రిలేటర్ అంటే ఏంటిది వాట్ ఈస్ ఎ క్వాడ్రిలేటర్ ఎనీ క్లోజ్డ్ ఫిగర్ విత్ 4 లైన్ సెగ్మెంట్స్ అది ఫిగర్ క్లోజ్ అయి ఉండాలి దానికి 4 లైన్ సెగ్మెంట్స్ ఉండాలి దట్ ఈస్ ఏ క్వాడ్రిలేటర్ జనరల్గా మనకు తెలిసిన క్వాడ్రిలేటర్ అంటే 4 అంటే ఏంటి ఒక స్క్వేర్ ఇది క్లోజ్డ్ ఫిగర్ 4 లైన్ సెగ్మెంట్స్ ఒక రెక్టాంగిల్ క్లోజ్డ్ ఫిగర్ 4 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి ఒక రాంబస్ క్లోజ్డ్ ఫిగర్ 4 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి ఒక పారలెలోగ్రామ్ ఒక ట్రెపీజియం ఇట్లా ఎనీ ఫిగర్ విచ్ ఈస్ క్లోజ్డ్ అండ్ ఇట్ షుడ్ కంటెయిన్ 4 లైన్ సెగ్మెంట్స్ దట్ ఈస్ కాల్డ్ క్వాడ్రిలేటర్ సో ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి మనం ఒక్కొక్క మెథడ్ తీసుకుంటాము సో ఫస్ట్ కేస్ సీ ద పేజ్ నెంబర్ 65 ఐ విల్ టెల్ అన్ ఎగ్జాంపుల్ తీసుకొని పేజ్ నెంబర్ 65లో 3.2.1 చూడండి సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటర్ Construct a quadrilateral when four sides and one angle are given. When four sides and one angle are given. Then four sides are covered side angle. ఓకేనా ఒక 4 సైడ్స్ ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు మనము క్వాడ్రిలేటరల్ని ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయవచ్చు ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాము దీనికి మనకు కావాల్సిన ఏంటంటే ఒకటి వాట్ ఈస్ దిస్ వన్ దిస్ ఈజ్ ఎ ప్రొట్రాక్టర్ దేనికి యూజ్ చేస్తాం ఈ ప్రొట్రాక్టర్ని మనము ఫర్ మెజరింగ్ యాంగిల్ ఇక్కడ యాంగిల్ ఇచ్చినాం నాలుగు సైడ్స్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ యూజ్ దిస్ స్కేల్ అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ కంపాస్ ఈ టాపిక్ చేయడానికి ఈ ప్రాబ్లం అంటే ఈ మెథడ్లో 4 సైడ్స్ ఒక యాంగిల్ ఎస్ఎస్ఏ ఇచ్చినప్పుడు మనము ఈ 3 యూజ్ చేస్తాం టూల్స్ ఒకటేమో దిస్ ఇస్ కంపాస్ దిస్ ఇస్ ప్రొట్రాక్టర్ అండ్ దిస్ ఇస్ స్కేల్ చాలా జాగ్రత్తగా వినండి చాలా ఈజీ ఉంటుంది ఒక్కసారి మీరు ఎందుకంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది ప్రతిసారి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు తర్వాత గీయడం అంటే డ్రా చేయడం ఉంటుంది కాబట్టి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ప్లస్ ఈజీగా కూడా మీరు చేసుకోవచ్చు
ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఎగ్జాంపుల్ కన్స్ట్రక్ట్ ఎ క్వాడ్రిలేటరల్ PQRS PQRS ఇన్ విచ్ PQ ఇస్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్ కామా QR ఇస్ ఈక్వల్ టు 5.2 సెంటీమీటర్స్ కామా RS ఇస్ ఈక్వల్ టు 5.5 సెంటీమీటర్స్ కామా PS ఇస్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ PQR ఇస్ ఈక్వల్ టు 120 డిగ్రీస్ చూడండి మనకు ఫోర్ సైడ్స్ ఇచ్చిండు క్వాడ్రిలేటరల్ పేరు ఏమంటున్నాడు PQRS ఇస్ ఏ క్వాడ్రిలేటరల్ ఇన్ దట్ PQ QR RS PS నాలుగు సైడ్స్ ఇచ్చిండు ఒక యాంగిల్ ఇచ్చిండు PQR ఏం యాంగిల్ ఇది PQR అంటే యాంగిల్ P నా యాంగిల్ Q నా యాంగిల్ R చూడండి ఇక్కడ PQ ఎక్కడ వచ్చింది యాంగిల్ ఇక్కడ ఫామ్ అయింది అంటే ఎప్పుడు కూడా ఈ ఈ టైంలో ఇస్తే మధ్యలో దాన్ని యాంగిల్ అనుకోండి యాంగిల్ క్యూ ఓకేనా దీన్ని ఎట్లా వస్తుంది క్యూఆర్ఎస్ అనొచ్చు ఎందుకంటే మధ్యలో మనం మనం ఏ యాంగిల్ అయితే అనుకుంటామో ఆ ఆల్ఫాబెట్ మధ్యలో వచ్చే చెప్పాలి క్యూఆర్ఎస్ ఆర్ ఎస్ఆర్ ఎట్లా అనుకోవచ్చు పిక్యూఆర్ ఆ క్యూపి అని క్యూ అండి ఆర్ఎస్పి PSR SPQ QPS ఎట్లయినా ఓకేనా సో ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవుతాం మనం ఫస్ట్ స్టెప్లో చూడండి ఎట్లా చేస్తాం స్టెప్ వన్ ఆన్సర్ స్టెప్ వన్ వాట్ ఈస్ స్టెప్ వన్ డ్రాయే రఫ్ ఫిగర్ ఒక రఫ్ ఫిగర్ని డ్రా చేయండి అంటే నేను ఏం చేసుకున్నా క్వార్టర్ లెటర్ లాగా తీసుకొని ఓకే దానికి పీక్యూఆర్ఎస్ అని పేరు పెట్టాను పీక్యూఆర్ఎస్ చూడండి ఇక్కడే పీ స్టార్ట్ చేయాలని ఏం లేదు ఎట్లా స్టార్ట్ ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ బట్ ఇట్ షుడ్ బి ఇన్ ఆర్డర్ పీక్యూఆర్ఎస్ అని వాటి పీక్యూఆర్ఎస్ ఇట్లా వ్రాసుకోవచ్చు పీక్యూఆర్ఎస్ కానీ ఇక్కడ పీ ఇక్కడ క్యూ ఇక్కడ ఆర్ రాయాలి ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు ఎక్కడైనా స్టార్ట్ చేయవచ్చు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఐదర్ ఇట్ షుడ్ బి క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ నో ప్రాబ్లం కానీ ఆర్డర్లో రాయాలి ఓకే ఇక్కడ నాకు పీక్యూ ఇచ్చిండి 4.5 ఇక్కడ రాసిస్తా క్యూఆర్ ఇచ్చిండి 5.2 ఇక్కడ రాద్దాం ఆర్ఎస్ ఇస్ ఈక్వల్ టు 5.5 ఇక్కడ రాద్దాం పిఎస్ ఇస్ ఈక్వల్ టు 4 ఇక్కడ రాద్దాం యాంగిల్ క్యూ ఇచ్చిండు వాట్ ఈస్ యాంగిల్ క్యూ ఇక్కడ 120 డిగ్రీస్ ఇచ్చిండు సో నాకు నాలుగు సైడ్స్ తెలుసు ఒక యాంగిల్ తెలుసు సో బై యూజింగ్ దిస్ 5 మెజర్మెంట్స్ నౌ ఐ యామ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఎ క్వాడ్రిలేటరల్ PQRS స్టెప్ 2 డ్రా ఒరిజినల్ ఫిగర్ డ్రా ఒరిజినల్ ఫిగర్ ఇది జస్ట్ రఫ్ ఫిగర్ PQRS క్వాడ్రిలేటరల్ ఫోర్ సైడ్స్ తీసుకున్నా అతను ఇచ్చిన మెజర్మెంట్స్ రాసుకున్నా కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ ఫిగర్ కావాలి సో దాని కొరకు ఇప్పుడు మనము ఈ ఇన్స్ట్రుమెంట్స్ని ఈ టూల్స్ని యూజ్ చేస్తాం సో చూడండి మీ అంటే మనకన్నా నా కన్వీనియంట్ కోసం బోర్డ్ మీద క్లియర్ కనవడం కోసం నేను వీటిని పెద్దగా తీసుకుంటాను డబుల్ తీసుకుంటాను మీరు 4.5 స్కేల్ బుక్లో కాబట్టి 4.5 తీసుకుంటాను ప్రాబ్లం ఏం లేదు సో ఫస్ట్ ఈ లైన్ డ్రా చేస్తున్నాను నేను ఓకే 4.5 కదా 4.5 తీసుకుంటాను స్కేల్ పైన 4.5 డ్రా చేస్తాను దీని పేరు పీక్యూ దిస్ ఈస్ 4.5 ఒక్కటి వచ్చేసింది ఇంకా మనం 5.2 వాడాలి 5.5 వాడాలి 4 వాడాలి 120 డిగ్రీస్ యాంగిల్ కూడా వాడాలి సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే మనము క్యూ దగ్గర 120 డిగ్రీస్ యాంగిల్ ఉంది సో ఐ విల్ మెజర్ 120 డిగ్రీస్ ఎట్ క్యూ చూడండి ప్రజ ఇక్కడ పాయింట్ మ్యాచ్ చేయాలి ఇటు దగ్గర లైన్ మెజర్ చేసినా కాబట్టి ఇటు నుంచి కౌంట్ చేయాలి సో ఇటు నుంచి కౌంట్ చేయాలంటే 0 పైన ఉంది
20, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120. Here it is, 120. So ippudu koddiga nenu deeni em chestunna extend chestunna. Koddiga deeni extend chestunna. Idi 120. ఈ రే నాకు తెలియదు కాబట్టి ఐఎమ్ నేమింగ్ ద రే యాజ్ క్యూఎక్స్. ఓకే, రెండు అయితే నెక్స్ట్ మనకి ఇక్కడ జస్ట్ 5.2 మాత్రమే కావాలి. కానీ ఎంత తీసుకున్నా నెక్స్ట్ సంవత్సరం తీసుకున్నాను నా ఇంట్రెస్ట్ ఇక్కడ ఓన్లీ 120 డిగ్రీస్ రావడమే. ఇక్కడ 5.2 నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు టేక్ ఏ కంపాస్. ఓకే, కంపాస్ తీసుకొని 5.2 ఎంత ఉందో మెజర్ చేసుకోండి. 5.2 మెజర్ చేసుకుంటే తెలుసు కదా మెజర్ చేయడం. ఇది 0 పైన పెట్టడం. ఒక ఇంచ్ 0 పైన పెట్టి ఈ నీడిల్ని కొద్దిగా జరుపుతూ 5.2 దగ్గర తీసుకెళ్ళి 5.2 వచ్చేటట్టు చూసుకోండి. చూసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ పాయింట్ దగ్గర పెట్టి దీన్ని నేను కట్ చేస్తాను. సో ఇప్పుడు ఎంత ఉంటుంది ఇది? 5.2 సెంటీమీటర్స్. ఈ ఇదంతా అవసరం లేదు అండి. దీని పేరు ఏం పేరునా? దీని పేరు ఆ 3 మెజర్మెంట్స్ వాడేస్తాము. ఒకటి 4.5, ఒకటి 120, ఒకటి 5.2. ఇంకా మనకు 2 మెజర్మెంట్స్ తెలుసు, 5.5 ఒకటి, 4 ఒకటి. సో మళ్ళీ కంపాస్ పైన 5.5 తీసుకొని మళ్ళీ కంపాస్ పైన 5.5 తీసుకొని ఇక్కడ ఆర్ నుంచి 5.5 ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేయండి. కొంచెం కిందికి దించండి, ఇది అందులో వచ్చినట్టు కాకుండా. రైట్, ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5, ఇక్కడ ఉండొచ్చు 5.5. నాకు ఈ మెజర్మెంట్ కూడా తెలుసు, P నుంచి 4. ఇప్పుడు 4 తీసుకొని 4 తీసుకొని దీన్ని పెట్టేసి ఇక్కడ కట్ చేసేస్తే మనకు ఈ పాయింట్ వస్తుంది. సో ఈ పాయింట్ అనేది ఇక్కడ నుంచి 5.5 ఉంటుంది, ఇక్కడ నుంచి 4 ఉంటుంది. కాబట్టి బై యూజింగ్ ఏ స్కేల్ జాయిన్ దెమ్. ఇది 5.5 సెంటీమీటర్స్, ఇది 4. చూడండి, ఈజీ. ఇది ఎగ్జాక్ట్ ఫిగర్, ఇచ్చిన మెజర్మెంట్స్ తగ్గట్టు ఎగ్జాక్ట్ ఫిగర్. ఇది 4.5 ఉంటుంది. మీరు మెజర్ చేసి చూడండి, మళ్ళీ అన్ని మెజర్మెంట్స్ యాజ్ ఇట్ ఇస్గా ఉంటాయి. 4.5, 5.2, 5.5, 4, 1. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ ఫిగర్ని ఏ విధంగా అయితే మనం డ్రా చేసినామో యాజ్ ఇట్ ఈజ్గా స్టెప్స్ రాయాలి. యాజ్ ఇట్ ఈజ్గా స్టెప్స్ రాయాలి. ఏం చేసినాం? ఫస్ట్ ఈ లైన్ డ్రా చేసినాం, అదే వస్తాం. తర్వాత యాంగిల్ డ్రా చేసినాం, తర్వాత ఈ లైన్ డ్రా చేసినాం, తర్వాత ఇది డ్రా చేసినాం, ఇది డ్రా చేసినాం అనేది మనం ఫిగర్ రాయడానికి ఏమేమి స్టెప్స్ ఫాలో అయినాము, ఎట్లా ఫాలో అయినాం అనేది రాసుకున్నాం. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా మనం అదే స్టెప్స్ రాస్తాం. చూడండి, ఇక్కడ ఎట్లా రాస్తాము? స్టెప్ 1 ఏమో డ్రాయర్ రఫ్ ఫిగర్, స్టెప్ 2 ఏమో ఒరిజినల్ ఫిగర్ డ్రా చేయాలి, స్టెప్ 3 ఏమో ఇది నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఏమైతే చేసినారో అది. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేసిన, ఒక PQ అనే లైన్ సెగ్మెంట్ని 4.5 సెంటీమీటర్స్ మెజర్మెంట్ తీసుకుంటూ రాసేసిన, అదే రాస్తాను. డ్రా ఏ లైన్ సెగ్మెంట్, దాని పేరు ఏ పేరు? PQ ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్. మనం రాసే లైన్లో ప్రతి ఇన్ఫర్మేషన్ ఉండాలి. చూడండి, నేను ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసిన అనే విషయం తెలిసింది ఇక్కడ, దాని పేరు PQ అనే విషయం తెలిసింది, దాని లెంగ్త్ 4.5 అనే విషయం కూడా తెలిసింది. మొత్తం వచ్చేసింది. ఆ లైన్కి సంబంధించి మనం ఎవరు ఏ పోషన్ అడిగినా చెప్పారు. లైన్ సెగ్మెంట్ డ్రా చేసిన, దాని పేరు PQ, దాని లెంగ్త్ 4.5. తర్వాత ఏం చేసినాం నాన్న, క్యూ దగ్గర నుంచి ఒక 120 డిగ్రీస్ మెజర్ చేస్తూ ఒక రేను డ్రా చేసాం QX, అదే రాస్తాం. చూడండి, స్టెప్ 4, క్యూ దగ్గర నుండి అంటే సెంటర్ క్యూ విత్ సెంటర్ క్యూ డ్రా ఎర్రే QX మెజరింగ్
120 సేమ్ అలా చూడండి ఇది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ప్రతి ఇన్ఫర్మేషన్ వచ్చింది ప్రొట్రాక్టర్ దగ్గర పెట్టినాము క్యూ దగ్గర పెట్టినాము అంటే విత్ సెంటర్ క్యూ ఏం డ్రా చేసినాము అక్కడ క్యూ దగ్గర పెట్టి ఒక రేను డ్రా చేసినాము ఆ రే పేరు ఏంటిది క్యూఎక్స్ ఓకే ఎంత డ్రా చేసినాము మరి 120 డిగ్రీస్ మెజర్ చేస్తూ అంటే రెండో లైన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అందులో వచ్చేసింది నెక్స్ట్ స్టెప్ 5 తర్వాత ఏం చేసినాం రే డ్రా చేసినాం కానీ ఈ ఇంత పొడవు రే మనకు అవసరం లేదు అందులో మనకు కావాల్సింది ఎంత 5.2 మాత్రమే సో అది స్టెప్ మళ్ళా మరి ఎట్లా డ్రా చేసినాం 5.2 అనేది కంపాస్ తీసుకొని స్కేల్ పైన పెట్టి 5.2 మెజర్ చేసి క్యూ దగ్గర పెట్టి ఆ రేను కట్ చేస్తే మనకు 6 వచ్చింది అది అంతా రాయాలి విత్ సెంటర్ క్యూ విత్ సెంటర్ క్యూ డ్రా అండ్ ఆర్క్ సెంటర్ క్యూ దగ్గర నుంచి ఆర్క్ డ్రా చేసాం విత్ సెంటర్ క్యూ డ్రా అండ్ ఆర్క్ మెజరింగ్ फाइव पॉइंट टू सेंटीमीटर सच दैट इट कट्स द रे एट चूँ फुल इनफॉरमेशन क्यू दंपास वि सेंटर क्यू पेटे ड्रा एंड आर्क आर्क ड्रा एंत आर्क ड्रा 5.2 सेंटीमीटर्स ड्रा ఆ డ్రా చేసిన ఆర్క్ ఏం చేసింది ఈ రేను కట్ చేసింది ఎక్కడ కట్ చేసింది ఆర్ అనే పాయింట్ దగ్గర కట్ చేసింది సింపుల్ నెక్స్ట్ స్టెప్ 6 తర్వాత ఏం చేసినాం ఆర్ దగ్గర కంపాస్ పెట్టి ఒక ఆర్క్ డ్రా చేసినాం అంతేనా విత్ సెంటర్ ఆర్ విత్ సెంటర్ ఆర్ Draw an arc measuring 5.5 centimeters with center R. Draw an arc measuring 5.5 centimeters. Step 7. ఏం చేసినాం ఇక్కడ పెట్టి ఇంకొక ఆర్క్ డ్రా చేసినాం అది 4 సెంటీమీటర్స్ లెంత్ తీసుకున్నాం ఆ ఆర్క్ ఏం చేసింది ఇంత ముందు డ్రా చేసిన ఆర్క్ను కట్ చేసింది ఎక్కడ కట్ చేసింది ఎస్ అనే పాయింట్ దగ్గర కట్ చేసింది మొత్తం రాస్తాం విత్ సెంటర్ పి విత్ సెంటర్ పి డ్రా ఎనదర్ ఆర్క్ మెజరింగ్ ఎంతనా 4 సెంటీమీటర్స్ సచ్ దట్ ఇట్ కట్స్ ద ప్రీవియస్ ఆర్క్ ఎట్ ఎస్ చూడండి సెంటర్ పి సెంటర్ పి దగ్గర సెంటర్ చేసుకొని డ్రా చేసుకోండి డ్రా ఎనదర్ ఆర్క్ ఇంకొక ఆర్క్ డ్రా చేసుకోండి దాన్ మెజరింగ్ ఎంత 4 సెంటీమీటర్స్ సచ్ దట్ అది ఏం చేసింది ఇట్ కట్స్ ద ప్రీవియస్ ఆర్క్ అంటే దీనికన్నా ముందు చూసిన ఆర్క్ని ఎస్ అనే పాయింట్ దగ్గర కట్ చేసింది సో లాస్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ 8 తర్వాత ఏం చేసినాము స్కేల్ తీసుకొని ఆర్ఎస్ను ఎస్పీని జాయిన్ చేసేసినాము మనకు కావాల్సిన క్వాడ్రిలేటరల్ వచ్చింది జాయిన్ ఆర్ఎస్ కామా ఎస్పి For the required quadrilateral. Go with the actual problem. Full problem. Ichina question use chesukoni oka rough figure draw chesukundam. Aa rough figure use chesukoni 5 measurements ichinadu 4 sides angle ichinadu 5 vaadali. ఎట్లా వాడాలన్నా ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ మనం నేర్చుకుందాం ఒరిజినల్ ఫిగర్ వచ్చేసింది ఇచ్చిన మెజర్మెంట్స్కి ఇది ఒరిజినల్ ఫిగర్ ఇది ఇందులో కలిసి కట్టి రాకుండా కొంచెం కిందికి ఇట్లా పెద్దగా దించుకోండి ఓకే మెజర్మెంట్స్ సేమ్ తీసుకోవాలి
మళ్ళీ ఫిగర్ మొత్తం అయిపోయిన తర్వాత స్కేల్ తో మనము మెజర్ చేస్తే ఈ సైడ్స్ 4.5 ఖచ్చితంగా ఇది 5.2 ఇది 5.5 4 ఇది ఎగ్జాక్ట్లీ ఉండాలి ప్రొట్రాక్టర్ తో మెజర్ చేస్తే ఇది 120 డిగ్రీస్ కంపల్సరీ ఉండాలి తర్వాత ఇక ఇవన్నీ నేర్చుకొని రాసేటివి కావు యాజ్ ఇట్ ఈజ్ గా సెకండ్ స్టెప్ లో ఇది ఫస్ట్ చేసినా ఇది సెకండ్ చేసినా ఇది థర్డ్ చేసినా ఇది ఫోర్త్ చేసినా ఇది ఫిఫ్త్ చేసినా లాస్ట్ ఇది జాయిన్ చేసినా నాకు కావాల్సిన క్వాడ్రిలేటర్ వచ్చిందనేది రాస్తాం అంటే దీన్ని ఎగ్జామ్ లో కూడా గుర్తుంచుకొని రాయాల్సిన విషయం అయితే కాదు చూడడానికి ప్రాబ్లం పెద్ద ఉంటుంది కానీ వెరీ 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 ఈజీ సో దిస్ ఈజ్ హౌ వి డ్రా అ ఫిగర్ ఫర్ ద ఫస్ట్ టైం వాట్ ఈస్ గుర్తుంచుకోవాలి ఎస్ఎస్ ఎస్ఎస్ఏ ఫోర్ సైడ్స్ ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు మనము ఈ మెజర్మెంట్ ఎట్లా డ్రా చేస్తాం అనేది చేసినట్టు ఈ ప్రాబ్లమ్ కాపీ చేసుకున్న తర్వాత ఇఫ్ యూ ఓపెన్ ఎక్సర్సైజ్ 3.1 అన్ని 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాన్న నేను 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను రఫ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు ఆ మొత్తం ప్రాబ్లమ్స్ కూడా చేసుకోవచ్చు చూడండి ఎక్సర్సైజ్ 3.1 క్వాడ్రిలేటరల్ ఏబిసిడి అన్నాడు ఫస్ట్ది క్వాడ్రిలేటరల్ ఏబిసిడి నేను రఫ్గా డ్రా చేస్తున్నా ఏబి 5.5 ఇచ్చినాడు బిసి 3.5 ఇచ్చినాడు సిడి 4 ఇచ్చాడు ఏడి 5 ఇచ్చాడు యాంగిల్ఏ 45 ఇచ్చాడు చూడండి ఇందాక సేమ్ 4 సైడ్స్ ఇచ్చాడు ఇందాక యాంగిల్ ఇక్కడ ఇచ్చాడు ఇక్కడ ఇచ్చాడు సేమ్ ఏం చేస్తాం అలా ఏది 5.5 ఎగ్జాక్ట్లీ డ్రా చేస్తాం ఇప్పుడు ప్రొట్రాక్టర్ ఇక్కడ పెట్టాలి ఎందుకు యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి పెట్టేసి 45 డిగ్రీస్ను ఎంత వస్తే అంత ఒక రే డ్రా చేస్తాం దీని పేరు ఎక్స్ అని పెట్టాం ఈ లెంత్ తెలుసు కాబట్టి కంపాస్ పెట్టి దీన్ని కట్ చేస్తాము కట్ చేసేస్తే మనకి ఇక్కడ డి అనే పాయింట్ వచ్చింది ఇది 5 డి దగ్గర నుంచి 4 ఒక ఆర్క్ డ్రా చేస్తాం బి దగ్గర నుంచి 3.5 ఇంకొక ఆర్క్ డ్రా చేస్తే సి వస్తుంది దీన్ని దీన్ని జాయిన్ చేస్తే మనకు కావాల్సిన క్వాడ్రిలేటర్ అనేది వచ్చేస్తాయి సో యూ కెన్ డూ దిస్ యాంగిల్ ఎక్కడ ఇస్తే అక్కడనే రాయాలి నెక్స్ట్ క్వాడ్రిలేటరల్ బెస్ట్ క్వాడ్రిలేటరల్ బెస్ట్ బిఈఎస్టి బెస్ట్ బి 2.9 ఈఎస్ 3.2 ఎస్టి 2.7 బిటి 3.4 యాంగిల్ బి 7 సేమ్ ఫస్ట్ ప్రాబ్లం అంటే ఎగ్జాంపుల్ కాదు ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్ బిఏ డ్రా చేస్తాం 2.9 తోటి యాంగిల్ ఇక్కడ ఇచ్చిన కాబట్టి పుట్ ద ప్రొట్రాక్టర్ ఇయర్ డ్రా రే ఎక్స్ విత్ 75 తర్వాత ఇది రే అంత అవసరం లేదు నాకు ఇక్కడ మెజర్మెంట్ తెలుసు 3.4 కాబట్టి యూజింగ్ ఈ కంపాస్ కటింగ్ 43.4 ఈ లెంగ్త్ తెలుసు ఈ లెంగ్త్ తెలుసు సో ఇక్కడ పెట్టేసి ఒక ఆర్క్ 2.7 ఇక్కడ పెట్టేసి ఒక ఆర్క్ 3.2 మనకు కావాల్సిన ఎస్ పాయింట్ వస్తుంది జాయిన్ చేస్తూ ఫర్ ద రిక్వైర్డ్ క్వాడ్రిలేటరల్ అండ్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ప్యారలల్ పిక్యూఆర్ ప్యారలల్గా పిక్యూఆర్ పిక్యూఆర్ఎస్ PQ is equal to 4.5, QR is equal to 3 centimeters, angle PQR is equal to 60, PQR is equal to 60. చూడండి ఇక్కడ ఒక స్టెప్ మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది ఏంటో చూద్దాం మనకు మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ ఏం టాపిక్ ఇది ఎస్ఎస్ ఎస్ఎస్ఏ అంటే 4 సైడ్స్ 4 సైడ్స్ ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు ఒక క్వార్టర్ లెటర్ ఇచ్చామని చెప్పారు కానీ మనకి ఇక్కడ 2 సైడ్స్ మాత్రమే ఇచ్చింది పీక్యూ అనేది 4.5 క్యూఆర్ అనేది 3 ఇచ్చింది యాంగిల్ ఇచ్చింది రెండు సైడ్స్ ఒక యాంగిల్ ఇచ్చింది కానీ మనకు కావాల్సింది ఏంటన్నా 4 సైడ్స్ కావాలి ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ చేయడానికన్నా ముందే మీరు ఒక స్టెప్ రాయాల్సి ఉంటుంది ఏంటంటే ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ప్యారలలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఎట్లా ఉంటాయంట
ఈక్వల్ గా ఉంటాయి సో వెన్ PQ ఇస్ 4.5 RS ఇస్ ఆల్సో 4.5 వెన్ QR ఇస్ 3 సెంటీమీటర్స్ SP ఇస్ ఆల్సో 3 సెంటీమీటర్స్ అర్థమైందా 4 అంటే 4 ఇచ్చినట్టే మనకు తెలియట్లేదు బట్ 4 సైడ్స్ ఆర్ గివెన్ ఆల్్రెడీ బికాజ్ ఇన్ ఏ పారలలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ సేమ్ చూడండి మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్పిన దానిలాగా యాంగిల్ ఎటు వైపు వచ్చింది సింపుల్ యాంగిల్ ఎటు ఉంటే అక్కడ డ్రా చేస్తే అది ఫస్ట్ ఈ లైన్ ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టి రే ఎక్స్ క్యూ ఎక్స్ 3 తెలుసు కాబట్టి కట్ చేస్తాం ఆర్ వస్తుంది ఆర్ నుంచి ఒక ఆర్క్ 4.5 పి నుంచి ఒక ఆర్క్ 3 కట్ చేస్తే ఆ రెండు కట్ చేసుకునే పాయింట్ ఎస్ అవుతుంది జాయిన్ చేసామంటే ఆలోచన ఫోర్ సైడ్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ రాసేస్తాం ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అంటే కండిషన్ ఏమి ఇచ్చినది రాసేస్తాం ఫస్ట్ ఈ ప్రాబ్లం మొదలు పెట్టాము డ్రాయర్ ఆఫ్ ఫిగర్ డ్రాయర్ ఆఫ్ ఫిగర్ మొదలు పెట్టడానికన్నా ముందే ఈ లైన్ రాసి రఫ్ ఫిగర్లో 4.5 అయితే 4.5 3 అయితే 3 ఎట్లాగే 60 ఇచ్చింది కాబట్టి రాసేస్తే సరిపోతుంది ఓకే నౌ ఫోర్త్ ప్రాబ్లం కన్స్ట్రక్ట్ ఏ రాంబస్ మ్యాట్ కన్స్ట్రక్ట్ ఏ రాంబస్ మ్యాట్ MATH విత్ AT ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ MAT 120 డిగ్రీస్ MMAT మధ్యలో ఉన్నది రాసుకోవాలని చెప్పాను సో ఏ యాంగిల్ ఇచ్చినారు చూడండి ఇక్కడ కూడా ఒకటే మనకు కావాల్సిన 4 సైడ్స్ ఒక యాంగిల్ కానీ ఒకటే సైడ్ ఒక యాంగిల్ ఇచ్చింది మరి ఇది మళ్ళీ సేమ్ కండిషన్ రాస్తాం ఇక్కడ కండిషన్ రాసి ఇది ఏంటిది ఇది ఏ ఫిగర్ రాజమన్నా మనండి రాంబస్ ఫిగర్ రాజమన్నా మళ్ళీ ఏదైనా ఇక్కడ ఇనే రాంబస్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఒక రాంబస్లో అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే కండిషన్ రాసినామో ఆటోమేటిక్గా ఇది 4 సెంటీమీటర్స్ ఇది 4 సెంటీమీటర్స్ ఇది 4 సెంటీమీటర్స్ చూడండి మళ్ళీ 4 సైడ్స్ ఇచ్చేడు ఒక యాంగిల్ కూడా ఇచ్చేసాడు కాబట్టి ఈ ఫస్ట్ కండిషన్ రాసుకోవాలి ఏంటి ఇన్ రాంబస్ 4 సైడ్స్ ఆర్ ఈక్వల్ లేదా ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనే కండిషన్ రాసుకుంటే యూ కెన్ డూ దిస్ ప్రాబ్లం నెక్స్ట్ రెక్టాంగిల్ ఫ్లాట్ డ్రా ఎ రెక్టాంగిల్ ఫ్లాట్ FLAT FL 5 సెంటీమీటర్స్ LA 3 సెంటీమీటర్స్ ఇక్కడ మనకేం కావాలి ఫస్ట్ 4 సైడ్స్ కావాలి ఒక యాంగిల్ కావాలి రైట్ ఇక్కడ మళ్ళీ ఒక రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఫస్ట్ కండిషన్ అది రాస్తాం ఫస్ట్ కండిషన్ ఏం రాస్తాం ఇన్ ఏ రెక్టాంగిల్ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ సో ఎప్పుడైతే కండిషన్ రాసినామో ఇది 5 సెంటీమీటర్స్ అవుతుంది ఇది 3 సెంటీమీటర్స్ సో 4 సైడ్స్ వచ్చేసింది మరి వాట్ అబౌట్ దిస్ ఏంటిది యాంగిల్ ఇన్ ఏ రెక్టాంగిల్ ఏం తెలుసు మనకు రెక్టాంగిల్లో ఎవ్రీ యాంగిల్ ఈజ్ 90 డిగ్రీస్ ఒక రెక్టాంగిల్లో ఈ యాంగిల్ 90 ఉంటుంది ఈ యాంగిల్ 90 ఉంటుంది ఇది 90 ఉంటుంది ఇది 90 మనకు జనరల్గా ప్రాబ్లం చేయడానికి ఇది తెలుసు కాబట్టి ఇక్కడ 90 డిగ్రీస్ రాస్తుంది మళ్ళీ సార్ 4 సైడ్స్ ఉన్నాయి ఒక యాంగిల్ ఉంది ఫస్ట్ ఇది డ్రా చేస్తాం 90 డిగ్రీస్ పెట్టి ఇది తర్వాత 3 ఇక్కడ నుంచి ఇది కండిషన్స్ రెండు రాయాలి రఫ్ ఫిగర్ కన్నా ముందే అన్ని కండిషన్స్ ఇస్తే డైరెక్ట్ స్టెప్ 1 రఫ్ స్టెప్ 2 ఒరిజినల్ స్టెప్ 3 స్టెప్ 4 ఇవ్వదు కండిషన్ ఇవ్వని దానికి అంటే ఇంప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి ఫస్ట్ అసలు ఎందుకు ఆ ప్రాబ్లం ఎట్లా చేస్తున్నాం అనేది రాయడం కోసం ఫస్ట్ కండిషన్స్ రాసి స్టెప్ 1 రఫ్ స్టెప్ 2 ఒరిజినల్ స్టెప్ 3 స్టెప్ 4 వేస్తాం ఓకేనా అండ్ లాస్ట్ ప్రాబ్లం వచ్చేసి స్క్వేర్ లూడో LUDO LU ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్ దీని కండిషన్స్ ఏంటన్నా ఇక్కడ కూడా రెండు కండిషన్స్ రాయాల్సి ఉంటుంది కండిషన్ నెంబర్ 1 ఇన్ ఏ స్క్వేర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ స్క్వేర్లో అన్ని సైడ్స్ రాంబస్లో స్క్వేర్లో అన్ని సైడ్స్ కూడా మనకు ఈక్వల్గా ఉంటాయి సో ఎప్పుడైతే కండిషన్ రాసినామో దిస్ విల్ బి 4.5 దిస్ విల్ బి 4.5 దిస్ విల్ బి 4.5 అండ్ వాట్ అబౌట్ ద యాంగిల్ ఇన్ ఎ స్క్వేర్ ఎవ్రీ యాంగిల్ 90 డిగ్రీస్ స్క్వేర్లో కూడా అన్ని యాంగిల్స్ 90 డిగ్రీసే ఉంటాయి
सो मल्ल अभी सैड्स ऐंगल वाबी मन को प्रॉब्लम सो चाल सिंपल चाल ईजी सिक्स फर्स्ट प्रॉब्लम अभी चयनि तरह यू डू दिस सिक्स प्रॉब्लम्स ओके स्टिल इफ यू हैव एनी डाउट यू कैन कॉन्टैक्ट मी पर्सनली మళ్ళీ రాసినవి కూడా నాకు పర్సనల్గా మెసేజ్ అంటే వాట్సాప్ చేయొచ్చు అది కరెక్షన్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి యు రైట్ నీడ్లీ ఇన్ అ క్లాస్ వర్క్ వెన్ ఎవర్ ద స్కూల్ స్టార్ట్స్ ఐ విల్ కరెక్ట్ యువర్ నోట్స్ ఓకే రైట్ ఈ ప్రాబ్లమ్స్ మొత్తం కంప్లీట్ చేయండి చేస్తే నాకు ఒక మెసేజ్ వీలైతే మెసేజ్ పెట్టండి ఏమని సార్ ఈరోజు చెప్పిన క్లాస్ సిక్స్ క్లాస్ సెవెన్ అని పెడతా ఉన్నాను నేను దానికి సంబంధించి సార్ నేను ఐ హావ్ కంప్లీటెడ్ ఐ హావ్ లిజనింగ్ ఐ హావ్ completed the class work of so and so class and pettante okay right